కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ సెంట్రల్ అధ్యక్షుడు గౌతమ్ రావు తీవ్రంగా ఖండించారు. ఈరోజు బర్కత్పుర బీజేపీ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక కేంద్ర మంత్రిపై కేసీఆర్ మాట్లాడడం సముచితం కాదని ధ్వజమెత్తారు. ప్రజా పరిపాలనలో పోటీపడి అభివృద్ధి సాధించాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రజల గురించి అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి కిషన్ రెడ్డి అని ఆయన కొనియాడారు. అక్రమ సంపాదనతో రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకొని అహంకారపూరితంగా వ్యవహరిస్తే ప్రజలు చూస్తూ ఉండలేరని హెచ్చరించారు. అలాగే బీజేపీ పార్టీ సహించబోదని చెప్పారు. ఇలాగే వ్యవహరిస్తే 2023లో బీజేపీ పార్టీ తగిన బుద్ధి చెబుతుందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు, గోల్కొండ జిల్లా అధ్యక్షులు పాండు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు మరియు మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి మీద వ్యాఖ్యలు అయితే చేశారో అప్రజాస్వామికంగా ఉన్నాయి. వారు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్కు మీద వెళ్ళేసుకొని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి పైన మాట్లాడడం ఎంతవరకు సముచితమని చెప్పి కూడా ప్రజలు అడుగుతా ఉన్నారు. ఒక దద్దమ్మని, ఒక చేతగాదని, సిగ్గు లేదా అని ఇవన్నీ కూడా ఒక కేంద్ర మంత్రి గురించి మాట్లాడే ముందు ఇవన్నీ కూడా ఏదైతే మిగతా వాళ్ళు అన్నావో అవి నీకు కూడా వర్తించావని చెప్పి మేము చెప్తాం. ఈ రాష్ట్రం నుంచి ఒకే ఒక కేంద్ర మంత్రి ఉన్నప్పటికీ కనీసం పిలిచి మాట్లాడడం కానీ సోదరంగా ఆహ్వానించడం కానీ చేయనటువంటి సంస్కృతిలో ఈ తెలంగాణ రాష్ట్రం నీవు ఉంచావు. కనీసం కిషన్ రెడ్డి గారిని ఢిల్లీ వెళ్ళి కూడా కలవకుండా మిగతా కేంద్ర మంత్రిని కలిసేసినావు కానీ వారిని కలవలేదు. ఈరోజు చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రం కొరకు చేస్తామని చెప్పి చెప్పాలా అని చెప్పి అంటున్నాం. మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా మీ రాష్ట్ర ప్రభుత్వం చేతగాక ఇంట్లో పడుకున్నప్పుడు కిషన్ రెడ్డి గారు అన్ని హాస్పిటల్ తిరిగి కేంద్రం నుంచి రావాల్సినటువంటి వ్యాక్సినేషన్ సెంటర్ కూడా వచ్చే విధంగా చూడడం, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఆక్సిజన్ సెంటర్స్ను ఏర్పాటు చేయడం, పీపీ కిట్ల విషయంలో కానివ్వండి, డాక్టర్స్కు ఒక భరోసా ఇవ్వడం, ఇక్కడ ప్రజలకు కూడా మేము ఉన్నామని చెప్పి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఏమి మాట్లాడకుండా చూడకుండా ఈరోజు కిషన్ రెడ్డి గారి గురించి రాష్ట్రం గురించి పరిస్థితులను మాట్లాడతాం. ఈ రాష్ట్రం మీద నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా నీ రాష్ట్రం నుంచి అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రిని కనీసం గౌరవించాలనే యొక్క బాధ్యత నీ మీద ఉంది. అలా కాకుండా అగౌరవపరచడం అనేది నీకు ఎవరిచ్చారు ఈ అధికారం చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళే అధికారంలో ఉంటారు, వాళ్ళే ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం కల్పిస్తారు. కానీ ఒక్క హుజురాబాద్ ఎలక్షన్లలో డబ్బులతో నేను ఆ ఎలక్షన్ నేను కొనగలుగుతాను అని చెప్పి అహంకారపూరితంగా ఏదైతే వివరించావో దానికి సరైనటువంటి గుణపాఠం చెప్పడం కారణంగా